చెప్పినట్లే పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లు ఎందుకు రావడం లేదని అడుగుతున్న వారంతా అవాక్కయ్యారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ అలయన్స్ పార్టీగా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ విషయంలో నోరు మెదపలేరని కామెంట్లు వచ్చాయి. వైసీపీ కూడా అనేక సార్లు ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ ను నిలదీసింది. అయినా జనసేన స్పందించలేదు. బీజేపీతో ఉన్నారు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరని అందరూ అనుకున్నారు. ఈ మధ్య రోడ్ల సమస్యపై పర్యటించినప్పుడు జనసేనాని విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించారు. తనను గాజువాకలో గెలిపించి ఉంటే గట్టిగా నిలదీసేవాడిని, అయినా గెలిపించలేదు కదా అంటూ నవ్వుతూ సెటైర్ వేశారు. తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ ఉద్యమిస్తారని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి నెల రోజులైంది. ఇదంతా ఊరికేలే అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తూ పవన్ కళ్యాణ్ విశాఖకు 31న వెళుతున్నట్టు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. దారుణంగా ఉన్న ఏపీ రోడ్లపై జనసేన కార్యాచరణ జనంలోకి బాగానే వెళ్ళింది. జన సైనికులు సైతం ఉత్సాహపడ్డారు. పైగా పవన్ అటాకింగ్ మోడ్ వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించి తీవ్రంగా రియాక్ట్ అయ్యేలా చేస్తే ఇదంతా పవన్ పొలిటికల్ గ్రాఫ్ పెరగడానికి ఉపయోగపడుతుందని జన సైనికులు అంటున్నారు. ఇప్పుడు విశాఖ పర్యటన ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుందోనని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, శివ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 31వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరగనున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎట్లా స్పందిస్తారనేది ప్రధానంగా కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే 9వ తేదీన పవన్ కళ్యాణ్ నేరుగా అమిత్ షాను కలిసి అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే ఒక నినాదంతో అది పరిశ్రమ నిర్మించడం జరిగింది. 35 మంది ప్రాణత్యాగ ఫలితంగా అది వచ్చింది కనుక దానిని ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ముందులో ఒడివడిగా అడుగులు వేసినప్పటికీ కూడా తర్వాత క్రమంలో కొంత జాప్యం జరుగుతూ వస్తున్న నేపథ్యంలో 268 రోజులుగా విశాఖ ఉక్కుకు సంబంధించి ఉద్యమం కొనసాగుతుంది. అయితే ఈ నెల 31వ తేదీన పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో పాల్గొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో పాటుగా మరొకసారి తన ప్రజల్లో తనకు ఉన్నటువంటి ఏదైతే ఈ మద్దతు ఉందో ఆ మద్దతునంతా కూడా విశాఖ ఉక్కు కాపాడేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పి భావన అయితే వెలువడిన నేపథ్యంలో ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, పవన్ కళ్యాణ్ నిజంగా కూడా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు శ్రమిస్తారా లేదా అనేది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల చర్చకు తెరలేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే రోడ్లపై ఉద్యమించి డిజిటల్ క్యాంపెయినింగ్ చేసి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినటువంటి పవన్ కళ్యాణ్ 2వ విభాగంలో స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి ఉద్యమంలో భాగస్వామి కావడంతో మొత్తం మీద రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ వేగంగా ముందుకు వెళ్తున్నారనే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 31వ తేదీతో పాటుగా తర్వాత 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నుండి జనసేనకు సంబంధించినటువంటి నాయకులతోటి శ్రేణులతోటి సమావేశం నిర్వహించి విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఆయన ముందుకు వెళ్లే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 31వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి విమర్శలు చేస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. శివ, రైట్ రైట్ మురళి, థ్యాంక్ యూ.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, శివ, విశాఖ జిల్లాకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 31వ తారీఖున విశాఖలో పర్యటించనున్నారు. ఒక భారీ బహిరంగ సభలో అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తన పార్టీ తరఫున కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడానికి మద్దతుగా మద్దతుగా ఏదైతే బీజేపీ అధిష్టానం ముందుకు వెళ్తుందో దానికి వ్యతిరేకంగా మొదటిసారి ఈ జనసేన అధ్యక్షుడు గళం విప్పే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేన అధినేత రాకతో అటు శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటు స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాకతో ఏదైతే ఉద్యమం దాదాపు 200 రోజులు దాటి ఉద్యమం కొనసాగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి మరింత ఉద్యమ స్ఫూర్తి వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాకతో అనే ఉత్సాహంలో అయితే ఉద్యోగ సంఘాలు కార్మిక నాయకులందరూ కూడా ఉండటం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు కార్మికులు కావచ్చు, బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధించి వారు సొంత ఎజెండాతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాకతో ఒకసారిగా కూడా రాజకీయ సమీకరణం మారే అవకాశం అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం బీజేపీ జనసేన కలిసి పయనిస్తున్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలో. అయితే ఒక పక్క బీజేపీ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడా కూడా ఈ ఇంత పెద్ద ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ కూడా బీజేపీ ఎక్కడా కూడా తను తీసుకున్న నిర్ణయం మీద వెనకడికి వెయ్యని పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కార్మికులకి మద్దతు తెలుపుతూ ఏ రకంగా జనసేన భవిష్యత్తులో కార్మికులకు అండగా ఉంటుంది ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి అనేది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు సభలో ప్రసంగించే అవకాశం అయితే ఉంది. కార్మికులకి ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందో, అయితే జనసేన బీజేపీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉందా, లేదంటే ప్రస్తుతం జనసేన ఈ అంశానికి ఈ అంశం వరకే కార్మికులకు మద్దతు ఇస్తున్న బీజేపీతో వ్యతిరేకిస్తున్న అనే అంశాలకు పలు రకమైన అంశాలు అయితే ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు అయితే మారుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే అనేక ఊహాగానాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో అటు జనసేన పార్టీ టీడీపీతో పొత్తు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ రెండు కలిసి పయనించే అవకాశం ఉందనే కూడా ఒక ఊహాగానం వస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ రాక అనేది కొంత రాజకీయ సమీకరణాలతో పాటు అటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పోరాడుతున్న కార్మికులకి ఒక నూతన తేజం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇదినప్పటికీ కూడా ఇప్పటికే అటు కార్మికులతో అటు బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో పాటు కార్మిక సంఘాల నేతలు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ అంగీకరించలేదు, అవసరమైతే ప్రాణత్యాగాలు అయితే సిద్ధపడతామంటూ కూడా అందరూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ నెల 31 ఈ పవన్ కళ్యాణ్ రాకతో ఉద్యమం మరింత ఊపందుకునే అవకాశం అయితే ఉంది. అయితే క్రాంతి, జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కీలక నేతలు ఎవరైనా సరే పవన్ పర్యటనకు సంబంధించి స్పందించిన సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం బీజేపీకి సంబంధించి జిల్లా నేతలు ఎవరూ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మరికొంచెం 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 2-3 రోజులకు సంబంధించి ఏమన్నా స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ధారాలైన నేపథ్యంలో ప్రస్తుతం అటు ఈ వ్యవహారానికి సంబంధించి అంతర్గతంగా చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా బహిరంగంగా ఎవరు కూడా ఈ పవన్ కళ్యాణ్ పర్యటన మీద బీజేపీ నేతలు ఎవరు మాట్లాడేందుకు ఆసక్తి చూపట్ల. ఎందుకంటే ఒక పక్క అధిష్టానం అటు పైన చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యం బహిరంగ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకోవాలి అనే జాగ్రత్తలు అయితే పైన అధిష్టానం నుంచి తీసుకున్నారు అంటూ కూడా ఒక అంతర్గతంగా చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే అసలు బీజేపీకి సంబంధించి ఏ రకమైన స్టాండ్ తీసుకుంటుంది జనసేన పార్టీకి సంబంధించి, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం కొనసాగుతున్న తెలివి నేపథ్యంలో ఏ రకమైన స్టాండ్ ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి తీసుకుంటారా, లేదంటే ఓవరాల్ రాజకీయానికి సంబంధించి రాష్ట్ర రాజకీయం బీజేపీతో పైన చేసే అంశం మీద ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉందనేది కూడా రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా అటు బీజేపీ నాయకులు కానీ ఇటు జనసేన నాయకులు కానీ ఎవరు కూడా అంతరంగంగా చర్చించుకున్న నేపథ్యమే కానీ బహిరంగంగా ఎవరో ప్రస్తుతం
ఎలాంటి రాజకీయ విమర్శలకైతే దిగట్లేదు. ఏదైనా కానీ ఆ బహిరంగ సమావేశం పూర్తయిన అనంతరం కూడా బహిరంగంగా స్టేట్మెంట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక బీజేపీకి సంబంధించి ఏదైతే వ్యతిరేకిస్తారో, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని కనుక వ్యతిరేకిస్తే ఖచ్చితంగా అటు నుంచి బీజేపీ నుంచి, బీజేపీ నాయకుల నుంచి, నేతల నుంచి కూడా కొంత విమర్శలు అయితే చేసే అవకాశం అయితే ఉంది. లేని పక్షంలో వ్యతిరేకించని పక్షంలో కేవలం న్యూట్రల్ గా కనుక పవన్ కళ్యాణ్ వెళ్ళగలిగితే పెద్ద విమర్శలు కూడా అటు బీజేపీ నేతల నుంచి వచ్చే అవకాశం అయితే లేదు. క్రాంతి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఏమంటుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు, ఎప్పటి నుంచో కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పరిరక్షణ సంస్థ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా శివ, ఎందుకంటే ఉద్యమం ప్రారంభం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి సంబంధించిన నేతలందరూ కూడా అటు కార్మికులతో పాటు అందరూ అటు రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులందరూ కూడా ఖచ్చితంగా వచ్చి మద్దతు ఇవ్వాలి అంటూ కూడా కోరటం జరిగింది. అయితే అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేరుగా వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. అటు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి సిపిఐ సిపిఎం సంబంధించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేనకు సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా నాదెల మనోహర్తో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా మద్దతు తెలుపడం జరిగింది. అయితే జనసేన నేతలు గతంలోనే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి ఖచ్చితంగా కార్మికులకి మద్దతు తెలిపి స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ముందుండి పోరాడతామంటూ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే గతంలో 2019లో గాజువాక నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ అంశం ఇది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు తెలపాలంటూ కూడా ఎప్పటి నుంచో అటు జనసేన అధ్యక్షుడికి గాజువాక నేతలు కావచ్చు, ఇతర నేతలందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలోనే మరొక స్టీల్ ప్లాంట్ అంశం ప్రైవేటీకరణ గానికి సంబంధించి ఎంతో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనసేన మద్దతిస్తుందని గతంలోనే ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన నేపథ్యంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ పర్యటనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారు, ఏ రకంగా జనసేన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతుంది అనే దానిలో ఉద్యమానికి సంబంధించి ఏ రకంగా పోరాటం చేస్తుంది అనే దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం ఉంటుంది. కానీ ప్రస్తుతం జనసేన మద్దతు ఇస్తుంది అంటూ కూడా నాయకులు చెప్పడంతో ఒక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగానే అందరూ కూడా స్వచ్ఛందంగా వారి మద్దతు ప్రకటించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. రైట్ బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.